వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నిరచ కోథాడ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోథాడ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పలు చోట్ల వినాయకుడి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడి కమిటీ వారు మాట్లాడుతూ ఇంతవరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వినాయక చవితి పూజా కార్యక్రమాలలో పాల్గొనలేదని మొట్టమొదట బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారని మల్లయ్య బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడిందని మల్లన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు ఆ వినాయకుడి ఆశీస్సులు ఉంటాయని కొనియాడారు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి మన కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా కోదాడ క్యాన్వాసింగ్ ఏజెన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వర్తా సంఘ బజార్లో గత 35 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ యొక్క మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా క్యాన్వాసింగ్ అసోసియేషన్ వారి గణనాథిని విశేష పూజా కార్యక్రమాన్ని మొదటి రోజు విశేష పూజా కార్యక్రమం ప్రీతమ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి చేతుల మీదుగా విశేష పూజా కార్యక్రమం ప్రారంభమై చాలా చక్కగా వైభవంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమిష్టిగా వర్షాలు కురిసి సాగర్ డ్యాం నుండి అంతా కూడా రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా సకల వ్యాపార వర్గాలు రైతులు అందరూ కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలని మంచి పాడి పంటలు పండి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో మంచి అభివృద్ధి చెందాలని అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు వారు కూడా పిలవగానే మొదటి రోజు విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేసినారు వారికి కూడా మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో మన అన్న ప్రియతమ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా మంచి అత్యున్నత శిఖరాలను ఎదగాలని ఆ యొక్క గణనాథిని ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన్ని కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా పాడి పంటలతో పాటు సమృద్ధిగా నీకు సాగర్ డ్యాం నిండింది రెండు పంటలు మంచిగా పడతాయి రైతులకి వ్యాపారస్తులకి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేకూరి మరి యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలన్నింటినీ కూడా వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం గతంలో ఎన్నడూ కూడా మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్కి ఎమ్మెల్యే గారు అనేది మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరగలేదు అలాగే ఈరోజు మొదటి రోజు విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మల్లయ్య యాదవ్ గారికి మరి యొక్క కోదాడ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్ వారి పక్షాన అలాగే పత్రికా విలేకరులకు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ యొక్క గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారందరికీ కూడా వినాయక చవితి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి రంగరంగ వైభవంగా దాదాపు 5 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఖర్చుతో కోదాడలో అతి భారీ విగ్రహం ఇక్కడ కోదాడ వర్తక సంఘం బజార్లో కోదాడ క్యాన్వాసింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా 9 రోజులు నవరాత్రి గణేష్ ఉత్సవ కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కార్యక్రమం జరుగుతుంది కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమ సభ్యులందరూ క్యాన్వాసింగ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో అందరూ కూడా ఏకపక్షంగా నిలబడి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అందరూ దిగ్విజయంగా చేయాలని ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి తీర్థ ప్రసారాలు తీసుకొని స్వామివారి కృపకు ప్రార్థులు కావాలని కార్యక్రమం చేసి మాట్లాడుతున్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885512